Hi friends, how are you all? I hope you are fine and welcome to Pranavi Spoken English. Friends, mana previous topics lo prasutam chese panulni and prasutam konasagutunnatvanti panulni English lo e vidhanga cheppalano manam telusukunnam. Ee roju ee video lo matram manam nityam mana conversation lo use chesetvanti konni phrases కొన్ని సెంటెన్సెస్ ఈరోజు మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియోలో. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఫ్యూ ఫ్రేజెస్ టు యూస్ ఇన్ అవర్ కన్వర్జేషన్, మనం నిత్యం మాట్లాడేటువంటి కొన్ని సెంటెన్సెస్ మన సంభాషణలో ఏ విధంగా ఉంటాయి అనేది ఈరోజు మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. దాంట్లో బిగినింగ్ ఫ్రేజ్ వచ్చేసి ఇక్కడ చూడండి, లైట్ ఆన్ చేయండి. లైట్ ఆన్ చేయండి అని ఇంగ్లీష్లో చెప్పాలంటే అది ఏ విధంగా ఉంటుందంటే, స్విచ్ ఆన్ ది లైట్ అంటుంటారు. స్విచ్ ఆన్ ది లైట్ అని ఒక విధంగా అనొచ్చు. అండ్ సెకండ్ వేరియేషన్లో పుట్ ఆన్ ది లైట్ అనుకోవచ్చు. ఈ విధంగా టూ ఫ్రేజెస్ మనకు యూజ్ చేసుకోవచ్చు. ఈ టూ ఫ్రేజెస్కి ఈక్వల్ మీనింగ్ అండి, సేమ్ మీనింగ్ వస్తుంది. అది ఏంటి, లైట్ ఆన్ చేయమని దానికి అర్థం. స్విచ్ ఆన్ ది లైట్ అన్నా పుట్ ఆన్ ది లైట్ అన్నా సేమ్ మీనింగ్. అండ్ సెకండ్ వన్ చూడండి, ఇక్కడ స్విచ్ ఆఫ్ ది లైట్, ఇందాక స్విచ్ ఆన్ చేయమని చెప్పాం, ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేయమని చెప్తున్నాం. అది ఏ విధంగా ఉంటుందంటే, స్విచ్ ఆఫ్ ది లైట్, దీన్ని మరో విధంగా పుట్ అవుట్ ది లైట్ అంటే లైట్ ఆఫ్ చేయమని దాని అర్థం. ఇక్కడ ఫస్ట్ దానికి టూ ఫ్రేజెస్ అండ్ సెకండ్ దానికి ఇట్లా మనకు టూ ఫ్రేజెస్ అనేది వచ్చింది చూడండి. అండ్ నెక్స్ట్ వన్ చూస్తే కరెంటు పోతుందని చెప్పాలి. ఇంగ్లీష్లో కరెంటు పోతుందని చెప్పాలంటే పవర్ గోస్ ఆఫ్ అని బిగినింగ్ మోడ్లో చెప్పుకోవచ్చు, అండ్ పవర్ విల్ గో ఆఫ్ అని సెకండ్ వేరియేషన్లో చెప్పుకోవచ్చు, అండ్ థర్డ్ వేరియేషన్లోకి వచ్చేసరికి పవర్ విల్ బీ గాన్ ఆఫ్ అని త్రీ వేరియేషన్స్లో మనం ఈ మీనింగ్ని ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. దేన్ని, కరెంటు పోతుంది అని చెప్పాలంటే పవర్ గోస్ ఆఫ్ అని ఒకటి, పవర్ విల్ గో ఆఫ్ అని సెకండ్ వన్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి పవర్ విల్ బీ గాన్ ఆఫ్ అని ఈ విధంగా త్రీ వేరియేషన్స్లో మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అండ్ కరెంటు పోయిందని చెప్పాలి. కరెంటు పోయిందని చెప్పాలంటే ఇంగ్లీష్లో పవర్ వెంట్ ఆఫ్ అనొచ్చు. పవర్ వెంట్ ఆఫ్ అని ఒక విధంగా. సెకండ్ ఏంటి, పవర్ వాజ్ గాన్ ఆఫ్ అనుకోవచ్చు. పవర్ వాజ్ గాన్ ఆఫ్ అని ఇట్లా అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ తీసుకున్నట్లయితే ఛానల్ చేంజ్ చేయమని చెప్పాలి. టీవీ రన్ అవుతుందండి, ఛానల్ చేంజ్ చేయమని చెప్పాలి. మనకు ప్రజెంట్ ఛానల్ మనకు నచ్చలేదు, ఛానల్ చేంజ్ చేయమని చెప్పాలంటే చేంజ్ ద ఛానల్ అనుకోవచ్చు. చేంజ్ ద ఛానల్ అని యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా టీవీ సౌండ్ పెంచమని చెప్పాలి. టీవీ సౌండ్ పెంచమని చెప్పాలంటే ఇంక్రీజ్ టీవీ వాల్యూమ్ అంటే సరిపోతుంది. అదేవిధంగా ఇంక్రీజ్ ద టీవీ వాల్యూమ్ అని ఈ విధంగా ఇట్లా మనం ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు, ఎప్పుడు టీవీ సౌండ్ పెంచమని చెప్పేటువంటి సందర్భంలో. అదేవిధంగా ఇక్కడ చూడండి, నెక్స్ట్ సెంటెన్స్, టీవీ సౌండ్ తగ్గించమని చెప్పాలి. టీవీ సౌండ్ తగ్గించమని చెప్పాలంటే డిక్రీజ్ ద టీవీ వాల్యూమ్ అనుకోవచ్చు, లేకపోతే డిక్రీజ్ టీవీ వాల్యూమ్ అంటే సరిపోతుంది. టీవీ సౌండ్ తగ్గించమని దానికి మీనింగ్ వస్తుంది. మెల్లగా మాట్లాడు, నువ్వు అరవకు, మెల్లగా మాట్లాడని చెప్పే సందర్భంలో ఇక్కడ చూడండి, స్పీక్ ఇన్ ఏ లో వాయిస్, మెల్లగా మాట్లాడు, కొంచెం సౌండ్ తగ్గించి మాట్లాడాలని చెప్పాలంటే స్పీక్ ఇన్ ఏ లో వాయిస్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, గట్టిగా మాట్లాడు, నువ్వు చెప్పేది నాకు వినిపించట్లేదు, ఐఎమ్ నాట్ గెట్టింగ్ యువర్ వాయిస్ ప్రాపర్లీ. సో స్పీక్ ఏ లౌడ్ అంటే గట్టిగా మాట్లాడాలని చెప్పాలంటే మనకు స్పీక్ ఏ లౌడ్ అంటే గట్టిగా మాట్లాడాలని మీనింగ్ వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి నెక్స్ట్ సెంటెన్స్, కోపం తెచ్చుకోకు, కోప్పడొద్దు అంటే ఇంగ్లీష్లో డోంట్ గెట్ యాంగ్రీ. డోంట్ గెట్ యాంగ్రీ అంటే ఏంటిది, కోపం తెచ్చుకోవద్దు, కోప్పడొద్దు. ఈ విధంగా మనకు కొన్ని ఫ్రేజెస్ ఇక్కడ తీసుకోవచ్చు. మరికొన్ని సెంటెన్సెస్ ఇక్కడ తీసుకుంటే ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఇంకేమీ నాకు చెప్పొద్దు, ఇంకేం చెప్పొద్దు నాకు అనే సందర్భంలో డోంట్ సే ఎనీ మోర్, డోంట్ సే ఎనీ మోర్ అంటే ఇంకేమీ చెప్పొద్దని మీనింగ్ వస్తుంది. అండ్ మెట్లు ఎక్కండి, మెట్లు ఎక్కు అని చెప్పే సందర్భంలో గెట్ ఆన్ ది స్టెప్స్ అంటే మెట్లు ఎక్కండి అని ఈ విధంగా మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి, మెట్లు దిగండి, మెట్లు దిగు అని చెప్పేటువంటి సందర్భంలో గెట్ డౌన్ ది స్టెప్స్ అని మనం ఇంగ్లీష్లో ఈ ఫ్రేజ్ని యూజ్ చేసుకోవచ్చు. గెట్ డౌన్ ది స్టెప్స్ అంటే మెట్లు దిగనే ఒక మీనింగ్ వస్తుంది. దగ్గరికి రావద్దు, దగ్గరికి రావద్దు అని ఇంగ్లీష్లో అనాలంటే డోంట్ కమ్ నియర్, డోంట్ కమ్ నియర్ అంటే దగ్గరికి రావద్దు అనే మీనింగ్ ఇక్కడ వస్తుంది. వచ్చిపో ఒకసారి, ఏదైనా పర్వాలేదులే కానీ ఒకసారి వచ్చిపో అని చెప్పాలంటే ఇంగ్లీష్లో కమ్ అండ్ గో వన్స్, అంటే వచ్చి ఒకసారి పో అని చెప్పాలంటే
కమ్ అండ్ గో వాన్స్ అంటే ఒక్కసారి వచ్చి వెల్ అనే మీనింగ్ ఇక్కడ వస్తుంది అన్నమాట. కమ్ హియర్ వాన్స్ అంటే ఇక్కడికి రా ఒకసారి, కమ్ హియర్ వాన్స్ అంటే ఇక్కడికి రా ఒకసారి అనే మీనింగ్ ఇక్కడ వస్తుంది. అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ, ఒక్కసారి ఆలోచించు ప్లీజ్, ఒక్కసారి ఆలోచించు దాని గురించి అంటే ప్లీజ్ బీ థింక్ వాన్స్, ఒక్కసారి ఆలోచించు, బీ థింక్ వాన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నా మాట విను, నా మాట విను అంటే ఇంగ్లీష్లో ఏమంటామంటే లిజన్ టు మీ అంటుంటాం. లిజన్ టు మీ అంటే నా మాట విను అనే అర్థం వస్తుంది. అండ్ నెక్స్ట్ చూడండి, నీకంత లేదు ఏమైనా ఆర్గ్యుమెంట్ కానీ ఏమైనా ఫైట్ చేస్తున్నప్పుడు నీ సంగతి చూస్తా అని చాలామంది అంటుంటారు. హలో, నీకంత లేదు అనే మీనింగ్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే యూ డోంట్ హ్యావ్ దట్ మచ్ అని ఈ విధంగా ఇంగ్లీష్లో మనం అనుకోవచ్చు. యూ డోంట్ హ్యావ్ దట్ మచ్ అంటే నీకంత లేదు అని చెప్పాలంటే ఈ విధంగా సెంటెన్స్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, నాకు కొంచెం తెలుసు, నాకు అంత తెలియకపోవచ్చు కానీ కొంచెం తెలుసు, నాకు కొంచెం తెలుసు అని చెప్పాలంటే ఐ నో ఎ లిటిల్, నాకు కొంచెం తెలుసు అని ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ సెంటెన్స్ ఇక్కడ తీసుకున్నట్లయితే, నాకు అస్సలు తెలియదు, ఐ డోంట్ నో అంటే నాకు తెలియదు, నాకు అస్సలు తెలియదు అని చెప్పాలంటే ఐ డోంట్ నో ఐదర్, ఐ డోంట్ నో ఐదర్ అంటే నాకు అస్సలు తెలియదు అనే మీనింగ్ వస్తుందండి. ఇవి మనకేంటంటే ఫ్యూ ఫ్రేజెస్ ఇన్ అవర్ డైలీ కన్వర్జేషన్, మనం నిత్యం మాట్లాడేటువంటి సంభాషణలో ఈ విధంగా కొన్ని ఫ్రేజెస్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రేజెస్ని బాగా ప్రాక్టీస్ చేయండి, మీరు మాట్లాడుతున్నప్పుడు మీ కన్వర్జేషన్లో యూజ్ చేయండి, ఆటోమేటిక్గా మనం ఇంగ్లీష్ అనేది ఫాస్ట్గా మాట్లాడేయచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్, మీ అందరికీ రీచ్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.